Thank you.
ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಮಾ ಪ್ರಭುರೇಶ್ವರ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ರಾಮ
అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రహ్మాండమైనటువంటి ఈ శివరాత్రి రోజు అసలు కన్నీవిని ఎరగని రీతిలో ప్రజలు తరలి రావడం, శివరాత్రి సంబరాలని ఘనంగా జరుపుకోవటం, మరి ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి దాదాపు 1200 సంవత్సరాల పురాతన దేవాలయమైనటువంటి పౌలస్తేశ్వరాలయం పులాస గ్రామంలో గల ఈ ఆలయానికి తరతరాల నుండి తాతల తండ్రుల నుంచి రెగ్యులర్గా వస్తున్నటువంటి కుటుంబాలన్నీ తరలి మళ్ళీ ఈరోజు రావడం పండగ వాతావరణాన్ని తలపింపజేస్తుంది. ఇక్కడ వీళ్ళందరినీ ఎక్కడ కూడా వీళ్ళందరికీ అసౌకర్యాలు ఏర్పడకుండా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికీ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా ఏర్పాట్లు ఘనంగా చేసి ఇవాళ ఇప్పటి వరకు దాదాపు మా అంచనా ప్రకారము 25,000 మంది ప్రజలు దర్శించుకుని ఉన్నారు. సాయంత్రం వరకు దాదాపు ఒక 30-35,000 మంది ప్రజలు దర్శించుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. సో కాబట్టి ప్రజలు సమన్వయంతో వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కృపకి పాత్రులు కావాలని కోరుతూ ఈరోజు రాత్రి 12 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, అందరికీ తెలిసిందే. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం మేము, మాకు సహకరించగలిగిన కోరుతున్నాం. మన పులాస గ్రామంలో చాలా పురాతనమైన అయినటువంటి పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఆలయ చైర్మన్ గారు అయినటువంటి కొండలరావు గారు, అలాగే వారి యొక్క డైరెక్టర్లు అందరూ కూడా కలిసి ఈరోజు చాలా ఏర్పాట్లను ఘనంగా నిర్వహించినారు. మరి భక్తులు కూడా చాలా మంది వస్తూనే ఉన్నారు. రాత్రి వరకు ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని 12 గంటల లింగోద్భవ కాలంతో ముగుస్తుంది. మరి దీన్ని ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఉమా.